యథారాజ తథాప్రజా అంటారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్దంట. అంటే మనకి ఎందుకింత అవకతవకలు ఉంది వ్యవస్థ అంటే, వాళ్ళు నీతి తప్పారు. మీకు డబ్బులు ఉన్నాయి, వేల కోట్లు ఉన్నాయి, వేలకి రావాలని ఇంకా ఏం చేసుకుంటారు డబ్బులు. మీకు ఫైనల్ మీకు దొరికేది ఒక 6 అడుగుల నుంచి 3 అడుగులు 4 అడుగులు గొయ్యి తప్ప ఇంకేం దొరకదు. ఇది ఈ మార్పు ఎలా సాధ్యపడది? 25 ఇయర్స్ 32 ఇయర్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను కోరుకుంటున్న భారతదేశం, నేను ఎప్పుడు ఒక రాష్ట్రం కోసం కలగనలేదు, నేను నా దేశం కోసం కలగన్నాను. ఐ వాంట్ టు సర్వ్ మై నేషన్. ఎందుకంటే నేను విశ్వనరుణ్ణి, నాకు ఎందుకంటే నాకు మానవత్వాన్ని ఎంప్రెస్ చేసుకున్నాను, తర్వాతే దేశభక్తి. నాకు ముందు మానవత్వం, తర్వాత దేశభక్తి. అందుకే నాకు ఒక దేశ నాకు ఒక రాష్ట్రం అనిపించదు, నా దేశాన్ని బాగు చేసుకోవాలనిపిస్తే. నేను ఒకటే నిర్ణయించుకున్నాను పాలిటిక్స్ వచ్చేటప్పుడు, ఎందుకు రా నీకు పాలిటిక్స్, మా అమ్మంటే మా అమ్మ కూడా చెప్పా, నాకు నా బిడ్డల జనరేషన్కి ఇంకా వ్యవస్థ అధ్వానం అయిపోయి నాకు 60-70 ఏళ్ల వయసులో నేను ఏమి నిస్సహాయతోటి, ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ మై సెల్ఫ్. నన్ను నేను తిట్టుకోకూడదు. నా కాన్షియన్స్ కోసం నేను వచ్చాను పాలిటిక్స్కి, నా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోవడానికి వచ్చాను. అది నాకు మంత్రి పదవిస్తుందా, ముఖ్యమంత్రి పదవిస్తుందా, ఏం చేస్తా తెలియదు, కానీ నా కాన్షియన్స్కి నేను సమాధానం చెప్పుకోవడానికి వచ్చాను. మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళ్ళ ఖనిజాలతో చేసిన యువత వారే ఈ దేశ భవిష్యత్తుకు నావికులు. ఎందుకంటే యువతని మనం ప్రభావితం చేయకపోతే, యువతని మనం సరైన దిశానిర్దేశం చేయకపోతే అది పెడదారులు పట్టేస్తాయి. ఇదే వ్యవస్థ మన గొప్ప కొత్తది, కొత్త దేశమేం లేదు. ఇదే యువత స్వాతంత్ర సమయంలో మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో మరి అంత త్యాగాలు ఎందుకు చేయగలిగింది, ఇప్పుడు ఎందుకు త్యాగాలు చేయలేకపోతుంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ లీడర్స్. వాళ్ళు త్యాగాలు చేయట్లేదు కానీ మనకి ఆ సాక్రిఫైసింగ్ నేచర్ రావట్లా. నాకు అందుకే నాకు అనిపించింది, లెట్ మీ డూ దట్ సాక్రిఫైస్, లెట్ మీ కమ్ అవుట్, లెట్ మీ ఫైట్.